శ్రవంతికి ఉద్వేగంగా ఉంది మూడేళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడొచ్చినందుకు తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతుంది నాలుగు రోజులు వారితో గడపబోతుంది దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాదుకు బయలుదేరి వెళ్తుంది ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బతిమాలి మరీ నచ్చజెప్పుకోవాల్సి వచ్చింది తాను తిరిగి వచ్చే వరకు ఆఫీస్కు సెలవు పెట్టి ఇద్దరు పిల్లల బాధ్యతలను శరత్ను చూసుకోమని అప్పగించింది సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్తుంటారు కాని ఈ ఒక్కసారి శ్రవంతి తాను హైదరాబాద్లో తన ఫ్రెండ్ శిరీషతో నాలుగు రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు శ్రవంతి శిరీష పదేండ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ క్లోజ్ క్లోజ్గా ఉండేవారు క్యాంపస్ లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి శరత్ శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావడంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకొని హైదరాబాద్ వదిలేసింది శ్రవంతి రెండేండ్ల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టినా అమ్మనానలతో పాటు అత్తమామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగో అలా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది తనకి మరో రెండేండ్లకు పాప పుట్టింది ఇప్పుడు శిరీషది తనలాగే ఇద్దరు పిల్లల కుటుంబం శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది స్రవంతి తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తుంటుంది వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనకున్నా శ్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతుంటుంది శిరీష తన పేరెంట్స్తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్లోతోనూ అంతే సన్నిహితంగా ఉంది పిల్లలు ఆనిమూత్యాల్లా ఉన్నారు బాబుకు ఐదేండ్లైతే పాపకు మూడేండ్లు ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది శ్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనంగా చూస్తూ పుట్టినరోజులు పెళ్లి రోజులు పండుగలు ఫంక్షన్లు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతుంటుంది వాటిని చూస్తుంటే మాత్రం స్రవంతిలో జలసి వచ్చేస్తుంది శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో స్రవంతి పోల్చుకుంటడమే ఇందుకు కారణం తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు కానీ ఆ ఓపెనెస్ ఏది తనకు రెండో కాన్పు సమయంలో జాబ్కు రిజైన్ చేస్తానంది స్రవంతి అందుకు శరత్తో పాటు అత్తమామలు ఒప్పుకోలేదు తాను జాబ్ను పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు పనుల్లో తాము సాయం చేస్తామన్నారు ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ పన్నన్నారు దాంతో స్రవంతి అలాగే నెట్టుకొస్తుంది కాని శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు తన ఫేస్బుక్ పోస్టింగ్స్లు తను పెట్టుకునే డీపీలే చెప్తుంటాయి అనుకుంది స్రవంతి అందుకే నాలుగు రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సుట్కేస్తో నిలబడ్డ స్రవంతిని చూసి నివ్వెరపోయింది వెంటనే తేరుకొని రా స్రవంతి చెప్పకుండా వచ్చేశావే అంది శిరీష ముఖంలో భావాలు గుర్తించిన శ్రవంతి మనసును చివుక్కుమంది కానీ దాన్ని కనిపియనీయకుండా ఎప్పటినుంచో చెబుతూ ఉన్నా కదే ఏదో ఒకరోజు ఫోన్ కూడా చెయ్యకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుము లోపలికి వెళ్తూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష నేను చెప్తుంటానే నా ఫ్రెండ్ స్రవంతి చెన్నై నుంచి వచ్చింది నాలుగు రోజులుండి వెళ్దామని విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవడాన్ని గమనించింది శ్రవంతి నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈలోపు శిరీష కొడుకు చైతు కూతురు దివ్య వచ్చారు తనను చూస్తూనే బెదురుగా పారిపోతుంటే శ్రవంతి ఇద్దరిని దగ్గరకు తీసుకోవాలని చూసింది కానీ వాళ్ళు రాలేదు శ్రవంతికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు కొత్తవాళ్ళు ఎవరు ఎవరొచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను శరత్ అలవాటు చేశారు స్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష కాని చైతు తాగనని మొరాయించాడు వాడికి ఒక్కటి తగిలించింది వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు స్రవంతి వారించబోయింది కానీ నీకు తెలియదే వీడు రోజూ ఇంతే నాలుగు తగిలిస్తే కానీ తాగడు అంది శిరీష కొడుకు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్ ఏమిటి పొద్దున్నే గోలా అని విసుక్కున్నాడు గోలా అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా వీకెండ్లో రెండు రోజులు ఎలాగో నేనే పిల్లల్ని చూస్తున్నాను వర్కింగ్ డే నాడు చూడమంటే ఎలా మనోహర్ కసురుకుంటూ అన్నాడు ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదలాడుకుంటుంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది అక్కడ్నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే అయినా మీ గారభం వలనే వాడు మొండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనడం వెనక నుంచి వినిపించింది స్రవంతి తనకిచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతులు పట్టింపులు ఉండకూడదన్నది తాను శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు స్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది శిరీష మనోహర్ ఇద్దరు పిల్లలు చిత్విల్ల సంఘ ఫోటోకు ఫోజులిచ్చారు ఈ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సాప్లో షేర్ చేసినట్టు గుర్తు శ్రవంతి శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్లను చూడగానే శ్రవంతి గుర్తుపట్టింది వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది అత్తమామలతో శిరీ అన్యోన్యత ఆ ఫోటోలలో చూసే తనకు వాళ్ళింటికి రావాలనిపించింది అత్తమామలను చూడగానే శిరీష ముఖం చిట్లించింది రండత్తయ్య టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది ఆ పెద్దవాళ్ల ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనస్సు బాధపడింది తానే చొరవ తీసుకొని వాళ్ళిద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది అత్తమామలతో శిరీష అంటిముట్నట్టు ఉండటం స్రవంతికి ఆశ్చర్యం కలిగించింది మధ్యాహ్నం భోజనాలయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది మీరు రావడం వల్ల నేనేమి ఇబ్బంది పడటం లేదు కానీ పిల్లల్ని గారభం చేయవద్దంటున్నాను మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారిని తీసుకురావడానికి ప్రాణం తోకకు వస్తుంది గట్టిగా రొప్పుతూ అంటుంది శిరీష కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి అదేంటమ్మా పిల్లలు తాత నానమ్మల దగ్గరకు రాకుండా ఉంటారా మేం కాస్త ముద్దు చేయడం నిజం దానికి గారభం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన నేను కావాలని అన్నట్టు మాట్లాడుతున్నారేమిటి అంటూ శిరీష అత్తగారిపై కస్సున్న లేచింది నేనేమి అనడం లేదు శిరీష పిల్లల్ని దగ్గరకు తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులో భావాన్ని వివరిస్తూ గారాబం చేయవద్దంటే ఏదేదో చెప్తున్నారేంటి మీ సలహాలు సద్దులు నాకవసరం లేదు నా ఇంటికొచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే రోషంతో మాట జారింది శిరీష ఎందుకమ్మా అంత మాట నీకు కష్టంగా ఉంటే మేముప్పుడే వెళ్ళిపోతాం ఏదో పిల్లలపై అపేక్షతో వచ్చాం అన్నారు అప్పటివరకు మౌనంగా ఉన్న మామగారు గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన స్రవంతి అక్కడ్నుంచి శిరీషను పక్కకు తీసుకెళ్లింది ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది పిల్లలు బిక్కచచ్చిపోయి కనిపించారు అక్కడ అక్కడుండటం అసౌకర్యంగా అనిపించింది పెళ్ళై పదేళ్లైనా ఇప్పటి వరకు తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు అలాని పేదాభిప్రాయాలు అస్సలు లేవని కాదు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు దానితో కొద్దిసేపటికే మనస్పర్ధ సమ్మిసిపోతుంది ఇక తను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటి లేదు అసలు తమ ఇల్లు షరత్ వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుంది తప్ప సీరియస్గా ఉండదు శ్రవంతి ఒక్కసారి తన ఫోన్ తీసి శిరీషా చాట్స్లో వెతికి నెల కిందట పంపిన ఫోటోలు చూడసాగింది శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు వరకు ఉన్నాయి అన్నిటిలో శిరీష తన అత్తగారి భుజంపైన చేయి వేసో చుట్టూ చేయి వేసో సన్నిహితంగా ఉంది ఆ ఫోటోల ఆధారంగానైతే శిరీషకు ఉత్తమ కోడలిగా బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వవచ్చు కానీ నిజ జీవితంలో నిత్య జీవితంలో ఏం జరుగుతుందో స్రవంతి కల్లారా చూసింది శరత్ గాని తన గాని ఫోటోలకు ఎప్పుడూ ఇచ్చేవారు కాదు ఏ పండుగలప్పుడు తాను అడిగితే ఒప్పుకున్నా ఒక్క కండిషన్ శ్రవంతి ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు శ్రవంతిలో అప్పటి వరకు భ్రమలు తొలగిపోయాయి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు ఏమిటే నాలుగు రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అడిగింది శిరీష నీ ఫోటోల్లో జీవితం మా ఇంట్లో చూదువుగాని నాతో పాటు చెన్నై రా శిరీష నాలుగు రోజులుండి వెళ్తువుగాని అంది స్రవంతి సూట్ కేసు మూస్తూ